Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గంట అనుకున్న సమయం ఎప్పుడు? చంద్రబాబు టెన్షన్. సాధారణంగా రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య నిత్యం మాటల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఒక పక్షం ఒకటంటే ప్రత్యర్థి పక్షం రెండు అంటుంది. పైగా ఏపీ వంటి రాష్ట్రాల్లో ఈ తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య అయితే మాటలు కోటలు దాటుతుంటాయి. ఈ క్రమంలో ఏపీ మంత్రి తీవ్రస్థాయిలో విమర్శించినా జగన్ పాలనపై స్పందించమని అడిగినా సమయం వచ్చినప్పుడు అంటూ సైడ్ అవుతున్నారు ఏపీ టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. ప్రస్తుతం టీడీపీతో ఇష్టం లేని కాపురం చేస్తున్నారా అన్న సందేహం కలిగించేలా ప్రవర్తిస్తోన్న గంటా శ్రీనివాసరావు తాజాగా మరోసారి తన మాటలతో చంద్రబాబును ఇరకాటంలో పెట్టారు. ఏడాది పాలనపై వైసీపీ నేతలు ఫుల్ హడావిడి చేసి ఈ ఏడాది జగన్ జనాలకు చేసింది ఏంటి అన్న విషయంపై పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేలా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ పాలనకు 0 మార్కులని మైనస్ 100 మార్కులని ఎవరి స్థాయిలో వారు టీడీపీ నేతలు ఫైర్ అయిపోతూ ఉంటే గంటా మాత్రం సమయం వచ్చినప్పుడు స్పందిస్తాను అనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదే క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే కనిపించడం లేదని హ్యాండ్ కర్చీఫ్ మార్చినట్లు పార్టీ మార్చే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది గంటా అని చంద్రబాబు గంటా రాజకీయ వ్యాపారాలు చేసే నేతలని గంటా శ్రీనివాసరావుపై నిప్పులు జరిగారు. ఈ విషయాలపై కూడా గంటా స్పందించలేదు. సమయం వచ్చినప్పుడు అంటూ సైడ్ అయిపోతున్నారు తప్ప స్పందించడం లేదు. ప్రస్తుతం ఈ మౌనమే చంద్రబాబును ఇబ్బంది పెడుతుందని అంటున్నారు విశ్లేషకులు. జగన్ విషయంలోనూ స్పందించక ఆఖరికి తనపై వచ్చిన ఆరోపణలను కూడా గంటా లైట్ తీసుకోవడంతో గంటా మనసులో ఉన్న ఆలోచన ఏంటో అర్థం కాక చంద్రబాబు చాలా ఇబ్బంది పడుతున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా వీలైనంత త్వరగా గంటా అనుకుంటున్న సమయం రావాలని చంద్రబాబుకు ఈ టెన్షన్ నుంచి విముక్తిని వీలైనంత త్వరగా ప్రసాదించాలని పలువురు కోరుకుంటున్నారు.